హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారో, అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. సో నాకు కొంచెం లాస్ట్ వీక్ నుంచి కొంచెం నైట్ డ్రైవింగ్ ట్రిప్స్ పడుతున్నాయి. సో అందుకే కొంచెం వీడియో అప్లోడ్ చేయలేదు. అండ్ కొంచెం ఈ నైట్ షిఫ్ట్స్ అయిపోతే నేను రోజు వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు అయితే నాకు ట్రిప్ ఇప్పుడు సాయంత్రం 4:00 స్టార్ట్ అవుతుంది. నాకు ఒహాయో నుంచి పెన్సిల్వేనియాకు ఉంది, అండ్ పెన్సిల్వేనియా నుంచి రేపు మార్నింగ్ మళ్ళీ రిటర్న్ ఒహాయోకు ఉంది. సో ఈరోజు మీకు ఇక్కడ శాలరీ, మాకు జీతము, డ్రైవర్స్కి ఎలా ఉంటుంది అది చెప్తాను. అండ్ డ్రైవర్స్కి వచ్చేసి ఇక్కడ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు లోకల్, రీజనల్, ఓటీఆర్ ఈ మూడు చెప్పాను కదా. లోకల్ వాళ్ళకు వచ్చేసి గంటకి స్టార్టింగ్ అయితే ఇప్పుడున్న డిమాండ్, అంటే ట్రక్ డ్రైవర్స్ తక్కువ ఉన్న డిమాండ్కి అయితే ఇప్పుడు స్టార్టింగ్ అయితే $22 to $25 అంటే $22 to $25 గంటకి. వీళ్ళు వచ్చేసి రోజు మార్నింగ్ డ్రైవింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయి అలా ఉంటుంది వీళ్ళని. అండ్ రీజనల్ వచ్చేసి వీళ్ళకి పర్ అవర్ ఏమి ఉండదు, వీళ్ళకి మైల్, ఒక మైల్ నడిపితే ఇంత అని అలా ఉంటుంది. సో వాళ్ళకు వచ్చేసి ఎవ్రీ వీక్ మాకు ఏంటంటే ఇక్కడ ట్రక్ డ్రైవర్స్కి ప్రతి వారం ఉంటుంది మాకు జీతము. అందరికీ అయితే మామూలుగా 2 వారాలకు 1 ఉంటుంది ఇక్కడ అమెరికాలో వర్క్ చేసే వాళ్ళకి, కానీ మా ట్రక్ డ్రైవర్స్కి అయితే కంపల్సరీ ప్రతి వారం మాకు జీతం అనేది ఉంటుంది. సో లోకల్గా చేసే వాళ్ళకైతే సుమారుగా కట్టింగ్స్, మాకు ఇంకోటి స్టేట్ ట్యాక్స్, ఫెడరల్ ట్యాక్స్ అనేవి ఉంటాయి, అది మాకు జీతంలోనే కట్ అయిపోయి, మాకు ఇంకా ఏమన్నా ఇన్సూరెన్స్ అది తీసుకుంటే అలా కట్ అయిపోయి మాకు అలా శాలరీ అకౌంట్లో పడుతుంది. సో లోకల్ వాళ్ళకు వచ్చేసి సుమారుగా కట్టింగ్స్ అన్నీ పోయి 1 లక్ష రూపాయల వరకు వస్తుంది ప్రతి వారము. అండ్ ఈ రీజనల్ అనేవాళ్ళు వారానికి 2 రోజులు ఇంటికి వెళ్తారు కదా, వాళ్ళకు వచ్చేసి $1,500 అలా ఉంటుంది. $1,500 అంటే ఇంకా సుమారుగా 120-130 అనుకోండి. ఇంకా ఓటీఆర్ వచ్చేసి నేను చేసేది అయితే ఇప్పుడు అంటే 25 రోజులు నేను బయట ఉండి 5 రోజులు ఆఫ్ అలా ఉంటుంది కదా, నాకు వచ్చేసి మా కంపెనీ త్రూగా అయితే నాకు కట్టింగ్స్ అన్నీ పోయి నాకు సుమారుగా అయితే 160-170 వస్తుంది. ఇట అంటే ఇది ఇంకా మన మైల్స్ ట్రిప్స్ బట్టి నాకు కూడా 1 మైల్కి వచ్చేసి ఇంత అని ఉంటుంది. మైల్కి వచ్చేసి నాకు 52 సెంట్లు అంటే 52 సెంట్స్ ఆల్మోస్ట్ $0.50 అనుకోండి. అండ్ నాకు కూడా అంతే ఎవ్రీ వీక్ జీతం ఉంటుంది. అండ్ నాకు కట్టింగ్స్ ఇంకా నేను ఇన్సూరెన్స్ అనేది మా కంపెనీ త్రూగా ఇన్సూరెన్స్ తీసుకున్నా, అంటే నాకు ఏమన్నా మధ్యలో ఏమన్నా అయితే అనుకోకుండా ఏమన్నా జరిగితే అలా ఇన్సూరెన్స్ అనేది, సో అది ఆ ఇన్సూరెన్స్ ఇవన్నీ కట్ అయిపోయి నాకు సుమారుగా 160-170 వస్తుంది. అండ్ మాకు వచ్చేసి కార్డు, ఇలా మెడికల్ కార్డు, ట్రాన్స్పోర్ట్ నేమ్ వచ్చి ఇలా ఇస్తారు. సో ఇది ఈ మెడికల్ కార్డు అనేది నాకు ఎక్కడ ఏమైనా అనుకోకుండా ఇలానే డ్యూటీలో ఉన్నప్పుడు ఏమైనా అయినా లేదా డ్యూటీలో లేకపోయినా కూడా నేను కంపెనీ త్రూ ఇన్సూరెన్స్ కడుతున్నా కాబట్టి నేను ఇక్కడ ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా నేను ఒకవేళ ఇండియా కానీ వేరే ఏదైనా వేరే కంట్రీకి వెళ్ళినా అనుకోకుండా నేను ట్రావెలింగ్ చేసినప్పుడు ఏమైనా అయినా కూడా నాకు మొత్తం ఇన్సూరెన్సే పే చేస్తుంది. ఈ కార్డు ఒక్కటి ఉంటే చాలు, చూపిస్తే చాలు. సో అది, సో అవన్నీ కట్ అయ్యి మాకు జీతం అనేది నాకు చెప్పినట్టు అలా సుమారుగా 160-170 వరకు వస్తుంది. అండ్ మా కంపెనీలో నాకు నచ్చింది ఏంటి అంటే ఇప్పుడు మాకేమైనా రిపేర్ అయిపోయి బండి నడపట్లేదు, 1 వారం రోజుల వరకు ఇంకా రిపేర్ బండిది ఏదన్నా పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఆ వారం రోజులు ఏం చేస్తారంటే ఆ 1 వారం రోజులకు కూడా మాకు జీతం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బండి రిపేరు మనం చెప్పలేము ఎప్పుడు ఏ టైంలో రిపేర్ అవుతుందో. సో మాకు వారంకి అప్పుడు వచ్చేసి సుమారుగా 1 లక్ష రూపాయలు ఇస్తారు. ఎందుకంటే మనం బండి మైల్స్ ఇవేం నడపం కాబట్టి, మనం డ్యూటీలో లేకపోయినా కూడా బండి రిపేర్ వచ్చి వెయిట్ చేస్తున్నా మాకు జీతం అనేది ఇస్తుంది మా కంపెనీ. ఇంకొకటి మాకు ఎప్పుడన్నా వెదర్, ఇప్పుడు ఇంకొక 2-3 నెలలు అయితే వింటర్ మంచు స్టార్ట్ అవుతుంది, అప్పుడు ఎప్పుడన్నా రోడ్స్ బాగాలేవు ఇంకా మరీ నడపడం కొంచెం డేంజర్ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మా కంపెనీ వాళ్ళు నడపొద్దు అంటారు. ఆ నడపనప్పుడు కూడా మాకు రోజుకి 20,000 15-20,000
మాకు ఆ రోజుకి పడుతుంది, జీతంలో మాకు వస్తాయి, మేము నడపకపోయినా ఆ రోజు. సో అది ఇక్కడ వచ్చేసి ట్రక్ డ్రైవర్ శాలరీ జీతాలు. ఇంకా నేను ట్రిప్ అయితే ఒక అర్ధ గంటలో కొంచెం తినేసి నేను ఇంకా ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తాను. మీకు మధ్యలో ఏమైనా లొకేషన్స్ ఏమైనా మంచిగా కనిపిస్తే నేను చూపిస్తాను, చీకటి అయ్యే లోపలే చూపిస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా. థ్యాంక్ యూ.